హలో ఫ్రెండ్స్ మల్లెపూ టిష్యూతో ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం నేను మడత పెట్టిన విధంగా టిష్యూని ఈ విధంగానే మడత పెట్టండి ఇలా ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని హాఫ్గా మధ్యలో కట్ చేయండి సీజర్తో తర్వాత ఇలా ఫోల్డ్ చేయండి నేను చేసినట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ సీజర్ తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా యూ షేప్ కానీ వి షేప్ కానీ కట్ చేయండి ఇలాగా కట్ చేయండి నేను కట్ చేసినట్టు కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపించాలి ఇలాగా తర్వాత దాన్ని మనం ఇలా ఓపెన్ చేసేయాలి చేశాక అది పేపర్ అనేది టూ లేయర్స్గా ఉండాలి ఒక లేయర్ ఉంటే త్వరగా చినిగిపోతుంది నేను టూ లేయర్స్గా అరేంజ్ చేసుకుంటున్నాను ఇలా ప్రతిదానికి టూ 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 లేయర్స్ ఉండాలి ఇలా పెట్టాక మళ్ళీ దాన్ని హాఫ్గా నేను కట్ చేస్తున్నాను మీరు కూడా అలా హాఫ్గా కట్ చేసుకోండి నేను ఫోర్ ఫోర్గా అలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేశాక నేను మడత పెడుతున్న విధంగా మీరు కూడా దాన్ని అలా ఫోల్డ్ చేయండి అలా తిప్పి పక్కన పెట్టుకుంటే అది ఇప్పుడు ఒక ఫ్లవర్ అనమాట అది ఇంకా పూర్తి అవ్వలేదు దానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఫస్ట్ అయితే మనం ఇలా చేసుకొని పెట్టుకుందాం నేనైతే చాలా చేశాను మీకు మీకు ఎంత బార్ కావాలి పూలమాల అనే దాన్ని బట్టి మీరు చేసుకోండి ఇలా చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా కాస్ట్ పెట్టి పూలు కొనే దానికన్నా ఇది బెస్ట్ నేను ఇదిగోండి చాలా చేశాను ఇప్పుడు దీనికి మనం పెయింట్ వేయాలి నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ని ఎలా అంటించాలో చూపిస్తాను అలా తీసుకొని దాన్ని ఇట్లా మధ్యలో మాత్రమే టూ ఫింగర్స్తో తీసుకొని మధ్యలో మాత్రమే ఇట్లా అంటించాలి చూసారు కదా మనకి ఈజీగా డిఫరెన్స్ తెలిసిపోతుంది మధ్యలో రాస్తే చాలా రియలిస్టిక్గా అనిపిస్తున్నాయి పూలు అలా మొత్తానికి అన్నిటికీ వేసి నేను వాటిని ఎండబెట్టాను ఇప్పుడు మళ్ళీ ఎల్లో గ్రీన్ వేసి కలుపుతున్నాను ఇలా మిక్స్ చేసుకోండి ఇంట్లో ఏ పెయింట్స్ ఉన్నా కానీ యూస్ చేయొచ్చు అంటే మనం వేస్ట్ నుండి బెస్ట్ తీస్తున్నాం అనమాట నేను ఈ విధంగా పెయింట్ని మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ఎందుకు మిక్స్ చేస్తున్నానంటే పూల మధ్యలో ఆకులు చేద్దామని ఇప్పుడు ఇంకొక టిష్యూ తీసుకొని దానికి మొత్తానికి ఇప్పుడు ఈ గ్రీన్ అంటించాలి మనం ఇప్పుడు ఈ గ్రీన్ని నేను టిష్యూకి అంటిస్తాను నాకెందుకు కొంచెం ఎల్లో అనిపిస్తుంది ఎందుకంటే మరీ తిక్ గ్రీన్ బాగోదేమో అనిపించింది సో ఈ విధంగా నేను మిక్స్ చేసుకొని దాన్ని టిష్యూ మొత్తం రాస్తాను మీరు కూడా ఈ విధంగా చేయండి ఎక్కువగా ప్రెషర్ పెడితే టిష్యూ చినిగిపోతుంది సో మెల్లమెల్లగా టిష్యూ మీద గ్రీన్ కలర్ని అంటించండి ఇంకోండి ఇలా నేను పూర్తి చేశాను దీన్ని ఇప్పుడు ఆరనిద్దాం నేను ఫ్యాన్ కింద లేకపోతే ఎండలో పెట్టేయచ్చు నేనైతే ఫ్యాన్ కింద పెడుతున్నాను తర్వాత ఈ పూలకి పెటల్స్ అలా మనం ఓపెన్ చేసుకుందాం ఆల్రెడీ కలర్ ఎండిపోయింది సో అలా తీసి పెట్టుకున్నాను నేను ఇది కూడా ఆరిపోయింది సో ఇందాక ఫోల్డ్ చేసుకున్నట్టే మనం దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇందాక పువ్వునైతే ఎలా ఫోల్డ్ చేసామో అలాగే ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది మీరు ముందు పూలు చేసినట్టే చేయండి ఎలాగైతే ఫోల్డ్ చేసామో అలా ఫోల్డ్ చేసి దాన్ని యూ షేప్ ఆర్ వీ షేప్లో కట్ చేసి దాన్ని ఈ విధంగానే తీయండి మనకి ఆకులు మనం అక్కడక్కడే పెడతాం కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదు ఆకులు జస్ట్ ఒక టూ టిష్యూస్ లేదా ఒక టిష్యూ చేసినా సరిపోతుంది దీన్ని కూడా పూల విధంగానే నేను కట్ చేసుకుంటున్నాను చూసారు కదా అలాగే కట్ చేస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ పూల్లాగే కాకపోతే గ్రీన్ కలర్ వేశాను పూల్లాగే ఫోల్డ్ చేస్తున్నాను అదిగోండి సేమ్ పువ్వుల్లాగే ఫోల్డ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా తర్వాత వాటిని కూడా ఎండబెట్టాక ఈ విధంగా వాటిని నేను కాలు కడుతున్నాను చేతితో కడితే ఏంటంటే అవి తెలిసిపోతాయి అంటే ఈజీగా సో ఈ విధంగా నేను కంప్లీట్ చేశాను దీన్ని చూసారు కదా అసలు రియలిస్టిక్గా రియల్ అన్నట్టు అన్నట్టున్నాయి చాలా బాగుంటాయి చాలా తక్కువ కాస్ట్లో టిష్యూ మీకు ఎంత ఉంటుంది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది సో వర్షంలో తప్ప మీరు ఎక్కడికైనా వేసుకెళ్ళొచ్చేది ఊరికే పూలు కొనాలి అది ఇది అని లేకుండా మన ఇంట్లోనే ఎప్పుడూ ఉంటాయి అసలు చాలా ఎవరు నమ్మలేరు అసలు టిష్యూ అని ఆశ్చర్యపోతారు అసలు చాలా రియల్గా ఉంటాయి చూడండి నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను చాలా రియలిస్టిక్ ఉండే పూలు సో థ్యాంక్